అందరికీ నమస్తే. సోషల్ మీడియాలో ఇటీవల వర్ర రవీందర్ రెడ్డి, ఎవరైతే అవినాష్ రెడ్డి అనుచరుడు ఉన్నాడో, ముఖ్య అనుచరుడు వర్ర రవీందర్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. అయితే అతను ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు, తర్వాత రిమాండ్కి వెళ్ళారు. సో మూలాలు అవినాష్ రెడ్డి, జగన్ వైపు చూపిస్తున్నాయి. అయితే అంతకుముందు అవినాష్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి మా అల్లుళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పి కితాబు ఇచ్చినటువంటి షర్మిల గారు, జగన్ గారు మేనత్త వైఎస్ విమలారెడ్డి గారు ఒకనొక సందర్భంలో వాళ్ళ కోడలని, అమ్మాయిలు మీరు తప్పు చేస్తున్నారు, జగన్ బాబు చాలా మంచోడు, అవినాష్ బాబు చాలా మంచోడు అని చెప్పి చెప్పారు. అయితే ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఆవిడ ఇంత దారుణాలు జరుగుతుంటే వాళ్ళ కోడళ్ళ మీద, అలాగే వాళ్ళ వదిన గారి మీద, అంటే వైఎస్ విజయలక్ష్మి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇష్టానుసారంగా, అంటే మానవత్వం తలదించుకునే విధంగా మహిళలపై జుగుప్సాకరంగా పోస్టులు పెట్టినటువంటి, అంటే ఇటు టీడీపీ వ్యక్తుల మీద కావచ్చు, తన సొంత కుటుంబ సభ్యుల మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి పోస్టులు పెట్టించారని క్లియర్ కట్గా తెలిసిన తర్వాత కూడా వైఎస్ విమలారెడ్డి గారు ఎలాంటి స్పందన లేకుండా సైలెంట్గా ఉండటం అందరూ చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈవిడ అంతకుముందు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టారు. ఫ్యాక్షనిజం ఉండకూడదని, నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది. అట్లా కామ్గా జరిగిపోతా ఉంది. ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం, వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము, రాళ్ళు వేసుకోవడం, ఇవన్నీ న్యాయంగా ఉన్నాయండి? సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంతమాత్రం సమంజసం? గతంలో వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారిని చంపినప్పుడే శాంతి సమాధానం ఉండాలని చెప్పేసి, రివెంజ్ తీర్చుకోవద్దని చెప్పేసి మా అమ్మ ముందే చెప్పింది. అంటే శాంతి సమాధానాలు అంటూ తను ఒక రకంగా, అంటే ఈవిడ బైబిల్కి సంబంధించి ప్రీచర్ అన్నమాట, అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని క్రైస్తవులకు వివరించి చెప్తూ ఉంటారు. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే, యాక్చువల్గా క్రైస్తవ్యంలో సినిమాలు చూడొద్దు, అల్లరితో కూడిన ఆటపాటలు చూడొద్దు అని చెప్పి పాస్టర్స్ చెప్తూ ఉంటారు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, ఈవిడికి రెండు సినిమా హాల్ ఉన్నాయి విజయవాడలో తన పిల్లల పేరు మీద, రాజ్, యువరాజ్ అని చెప్పి థియేటర్లు రెండు ఉన్నాయి. సో సాక్షాత్తు అంటే ఒక పాస్టర్ అమ్మగా సమాజంలో ఉంటూ దైవోక్తులు వివరిస్తూ సినిమా హాల్ కలిగి ఉండటం ఎంతవరకు నైతికత అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇద్దరు స్వయాన, వీళ్ళ అన్నగారి కూతుర్లు ఇద్దరు, షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత గారు, ఎంతో అపురూపంగా చూసుకున్నటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు. వైఎస్ వివేకానందరెడ్డి కావచ్చు, వైఎస్ దివంగత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు ఈమెను చాలా అపురూపంగా చూసుకున్నారు, వాళ్ళ ఆస్తుల్లో ఈక్వల్గా పంచారు. అయినప్పటికీ అన్నల మీద ఏమాత్రం ప్రేమ లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఏదో లబ్ధి చేకూర్చారని, ఆర్థికంగా ఈమెకి లబ్ధి చేకూర్చారని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్గా, అంటే ఒక పెయిడ్గా మాట్లాడటం చాలా బాధ అనిపిస్తుంది. ఒకనొక సందర్భంలో వీళ్ళదే తప్పని వారించిన వ్యక్తి, వీళ్ళ వ్యక్తిత్వ హననంలాగా వీళ్ళని మాట్లాడుతుంటే కనీసం నిజం తెలుసుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి ఒత్తాసు పలకడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆమె నోరు మెదకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే శాంతి సమాధానాలు కోరుకునే వ్యక్తి వీళ్ళ కుటుంబాల్లో అశాంతిని నెలకొల్పి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడి, అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదన్నట్టుగా షర్మిల గారి మీద చెప్పడం, తండ్రిని కోల్పోయినటువంటి సునీత గారిని కూడా కనీసం అత్తగా ఆదరించకపోవడం, శాంతి సమాధానాలు వాళ్ళ ఇళ్లల్లో కలగడానికి ఒక ప్రీచర్గా తను కూడా ఆదరణ కలిగించకపోవడం చాలా ఆశ్చర్యంగాను, చాలా విస్మయం కలిగించే విధంగా ఉంది. విమలారెడ్డి గారు అంత ప్రశాంతంగా కూల్గా కనపడుతున్నారు. మరి వాళ్ళ అన్నగారిని షర్మిల గారి మాటల్లో చెప్పాలంటే, ఘోరంగా, అతి దారుణంగా మా చిన్నాయన్ని నరికి 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 చంపారని చెప్పి తను ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. మరి తండ్రిని కోల్పోయి ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం
తిరుగుతూ ఉన్నటువంటి ఆ ఆడబిడ్డని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఎంత వేధించారు, ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళ నాన్నగారి విషయంలో అతను సాక్షాత్తు సొంత అన్నే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నే కదా, ఆ అన్న న్యాయం చేయకపోవడం చూసి అన్న మీదనే అనుమానాలు వ్యక్తం చేశారు. అది దాదాపుగా ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి అసలు ఎవరు? భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీని తీసుకొచ్చి సోషల్ మీడియాకి కోఆర్డినేటర్ పెట్టి సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్పి వీళ్ళ మీద వీళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తూ చాలా జుగుప్సాకరంగా మానవత్వం తలదించుకునే విధంగా మాట్లాడుతూ, ఈ మూలాలు ఎక్కడున్నాయంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి, జగన్మోహన్ రెడ్డి నుంచి, అవినాష్ రెడ్డి నుంచి, అవినాష్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో రాఘవరెడ్డి నుంచి, ఈ విషయాలు మొత్తం కూడా బయటకు వచ్చాయని ప్రపంచం అని తెలిసిన తర్వాత కూడా విమలారెడ్డి గారు కామ్గుంటం చాలా విమర్శలకు తావిస్తూ ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అమ్మ మరి సినిమాలు చూడొద్దని పాస్టర్స్ చెప్తారు, కానీ మీకే సినిమా హాల్ ఉన్నాయి. ఆ వాక్యాలు మీరే పాటించినప్పుడు సమాజానికి చెప్పే నైతిక హక్కు ఉందా, రైట్ ఉందా అని చెప్పేసి ఆలోచించాలి. తర్వాత మేనకోడల విషయంలో అల్లుళ్ళకి అంత ఒత్తాసు పలికి జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసి ఆడబిడ్డల్ని వదిలేయడం ఎంతవరకు అది శాంత అశాంత? వీళ్ళ జీవితాలు అశాంతి మిగిలినప్పుడు, వీళ్ళ జీవితాల్లో ఎంతో నిర్వేదం వేదన మిగిలినప్పుడు ఒక అత్తగా కనీసం నాకు తెలియక నేను మాట్లాడానండి, మీడియా ముందుకు వచ్చి విమలారెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే నాకు తెలియక నేను దేవుణ్ణి నమ్మిన నేను చాలా నిజాయితీగా నిబద్ధతగా శాంతి కాముకురాలుగా ఉన్న నన్ను ఈ మాటలు నాకు చాలా కదిలించాయి, నా మేనకోడలకి ఇంత అన్యాయం జరిగింది, ఈ పోస్టులు పెట్టించింది నా అల్లుడా అని చెప్పి తను ఎంతగానో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవునా కదా, మీరే ఆలోచించండి. విమలారెడ డి గారు ఈరోజు కామ్గుండిపోయారు, ఎక్కడ మాట్లాడలేదు, ఏ మీడియాలో మాట్లాడలేదు. ఖచ్చితంగా విమలారెడ్డి గారు స్పందించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అమ్మా నీ కోడళ్ళకి చాలా ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది, ఎందుకని మీరు స్పందించట్లేదు అని చెప్పి అడగాలి. ఒకసారి మరలా ఈవిడ ఇంకా గతంలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఫ్యాక్షనిజం ఉండకూడదని, నాన్న చంపినప్పుడు కూడా ఏమి యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది. అట్లా కామ్ గా జరిగిపోతా ఉంది. ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం, వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము, రాళ్ళు వేసుకోవడం, ఇవన్నీ న్యాయంగా ఉన్నాయండి. సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం? ఫ్యాక్షనిజాన్ని మించినటువంటి సైకోయిజం, శర్మ గారి మాటల్లో సైతానిజం, సైతాన్లాగా పెట్టురేగిపోతూ ఏదైతే ఇప్పుడు నరుక్కోవడం, చంపుకోవడం, అంతకు మించి వ్యక్తిత్వ హననాన్ని, కులాన్ని, మరి ఈవిడ కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజే చేసుకున్నారు కదా. వీళ్ళ హస్బెండ్ గురించి, బ్రదర్ అనిల్ కుమార్ గారి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడారు. ఆయన కులాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈవిడ్ని అసలు ఆ పోస్టులు ఎవరు చదవలేరన్నమాట. ఈరోజు ఆర్థికంగా లబ్ధి చేకూర్చారని చెప్పి అల్లుళ్ళకి సపోర్ట్కి మాట్లాడడం పక్షపాతం కాదా, దుర్మార్గం కాదా? అంటే అది ఎవరైతే బైబిల్లో ఉన్నటువంటి విశ్వసిస్తారో దేవుణ్ణి, ఆ దేవుడు ప్రశ్నించడా, అడగడా? మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి మాటను బట్టి తీర్పులోకి వస్తని బైబిల్లో ఉంది కదా, మాట్లాడాలి కదా. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయినని బైబిల్లో ఉంది కదా. అంటే ఇలాంటి హింసను విత్తినప్పుడు ఆ హింస చేసే వాళ్ళకి ఒత్తాసు పలవడం, సపోర్ట్ నిలవడం ఎంతవరకు సమంజసం? శర్మిల గారు కనీసం మా అత్త స్పందించలేదని మరి బాధపడదు కదా. అలాగే సునీత రెడ్డి గారు, ఆవిడ కూడా మా అత్త చూసారా, నిజం తెలిసిన తర్వాత కూడా కామ్గుండిపోయింది. అంటే హింసకే ప్రయారిటీ ఇచ్చింది, ఆడబిడ్డలను కూడా చూడలేదు, పక్షపాతి. అయితే వివేకానంద రెడ్డి గారికి స్పెసిఫిక్గా ఇంకా ఏమో చాలా ఇష్టం. ఏమమ్మా మీ అన్నగారిని అతి కిరాతకంగా చంపేశారే, అయ్యో నాన్న ఇంత దారుణం చనిపోతే, నా అన్న కూతురు, ఒక్కగానొక్క కూతురు, తనకి నేను సపోర్ట్కి మాట్లాడకపోతే నా అన్న ఆత్మ ఎంత క్షోభిస్తుందో అన్న ఆలోచన కూడా లేకుండా విమలారెడ్డి గారు కేవలం ఏదైతే శాంతి సమాధానం ప్రేమని మాట్లాడుతున్నారో అవి ఏమాత్రం ఒక్క కోశాను కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు సపోర్ట్కి మాట్లాడడం అది చాలా బాధాకరం. చాలామంది ప్రజలు ఆలోచిస్తున్నారు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఈవిడ మాటలని బాగా గమనిస్తున్నారు. ఈ విషయం బయటకు వచ్చింది కదా, ఏం మాట్లాడుద్ది విమలారెడ్డి గారు అని చెప్పి చూస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా స్పందించి దేవుడి మీద విశ్వాసం ఉంటే
వాళ్ళని ఖండించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా విమలారెడ్డి గారు ఈ వీడియో చూసి స్పందించి దేవునికి భయపడి లోబడితే వాళ్ళ పక్షాన మాట్లాడుద్దని ఆశిస్తున్నాం. విమలారెడ్డి గారు స్పందించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.